మూడో వాళ్ళు ఎప్పుడు పరిటాలనో అట్లాంటి కొన్ని ఉంటాయి అక్కడక్కడ. మిగతా అన్ని ఇద్దరు ఒకే కులపోళ్ళే జరిగేటువంటి. ఇప్పుడు బాంబుల శివారెడ్డి వర్సెస్ రాజారెడ్డి అదే కదా కడప, అట్లాగే ఇక్కడ కూడా అనమాట జరిగేది. అప్పుడు కుంకలగుంట ఇదే దాని ఈ నేను వెళ్ళినప్పుడు ఈ నరసరావుపేట మార్చిల ఈ రూట్లోకి చూసినప్పుడు రోజు బాంబు పేలుళ్ళు జరుగుతూ ఉంటే అదే ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు పోలీసులు రెండు ఊళ్ళ అవతల ఆపేశారు. ఆపేసి వెళ్ళద్ది వెళ్ళదు అక్కడ బాంబులు పడుతున్నాయి అంటే అందుకే కదా వెళ్తుంది, మీరేంది ఇక్కడ కూర్చున్నారంటే బాంబులు పడేటప్పుడు వెళ్ళకూడదని మనం ఏదేస్తారు అయిపోయిన తర్వాత వెళ్దాం అంటున్నారు. సరే మీదే మీ పని అయిపోయాకండి, నా పని జరుగుతున్నప్పుడు పోవాలని నేను వెళ్ళా. వెళ్తుంటే అక్కడ అసలు సినిమాల్లో చూపెట్టే పరుగులు పెడుతున్నారు ఎవరికాళ్ళు, విజువల్స్ తెస్తుంటే ఓ ముగ్గురు నలుగురు వచ్చేసారు గొడవలు దిగుతున్నారు ఏమో అనుకున్నాను నేను కూడా ఇక ప్రిపేర్ అయ్యాం ఇక్కడ తనులు తినడమో చేయించి తనడమో చేసుకోవాలి. ఇక్కడ వెళ్తుంటే వాళ్ళు అన్నారనమాట, అన్న మిమ్మల్ని రోజు టీవీలో చూస్తున్నామన్నా మీరు తీసుకోండి వీడియో తీసుకోండి కవరేజ్ చేసుకోండి, కానీ మీరు టీవీలో చెప్తుంటారు కదా హితబోధ మంచిది కాదు అది ఇది అని అట్లా చెప్పకండి. మాకు పాతికేళ్ల నుంచి ఓటేయలేదన్న మేము, ఈ ముక్క పాతికేళ్ల నుంచి ఓటేయలేదన్న మేము, ఇవాళ వేస్తున్నాం ఎవరాళ్ళంతా కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నంత వరకు ఇలా ఓటేనీలే అంతకుముందు అంటే పోనీ తెలుగుదేశం కంటిన్యూగా ఉందా లేదు, కానీ కాంగ్రెస్ లో ఈ ముగ్గురు సీఎంలు ఈ గోళ్ళు ఉంటాయి కదా కాబట్టి ఏ రోజున కూడా వాళ్ళకి శక్తి ఇవ్వాల. అక్కడ కాసు మహేష్ రెడ్డి వాళ్ళ నాన్న కృష్ణారెడ్డి ఉన్న టైం అంటే వాళ్ళు ఏం పెద్దగా సపోర్టింగ్ చేయలేదు.